ఒక కాయ కాయాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. ఆశ మానవ లక్షణం. రేపటి వరకు ఈ తను ఉంటుందో ఉండదో తెలియదు, కాని మనిషి రేపటి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటాడు. చిత్రంగా ఉంది కదమ్మా. తాళి కట్టిన అర్చకుడు చనిపోతే దేవత మెడలో తాళి ఎలా తీసేయరు? నేను పోయినా నువ్వు తాళి తీసేయకూడదు. నువ్వు నిత్య సుమంగళిగానే ఉండాలి. అరవకురా, నాన్నగారు సంధ్య మార్చుకుంటున్నారు. అయ్యా, తమరు ఎలాగంటే అలాగేనండి. కరణంగారు, ఓ కరణంగారు, కరణంగారు, ఓ కరణంగారు. కరణంగారు, ఓ కరణంగారు. ఓరి నీకాకి గోల తగలయ్యను, ఆపరా. అలాగేనండి అమ్మా, తమరు ఎలాగంటే అలాగే. కరణంగారు, ఓ కరణంగారు. ఆరి వీడి గోల మండిపోను అన్నయ్య. ఆ సంధ్యవార్చుడు ఆపి వీడి గోల ఏమిటో కాస్త చూద్దు. వృద్ధనే నక్షత్రకుళ్ళ తగులుకున్నాడు. ఒక పూజ చేసుకోనివ్వడు, పునస్కారం చేసుకోనివ్వడు. వేదవసంత, వేదవసంత అని. కరణంగారు, 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 ఓ కరణంగారు. ఏమిట్రా పొద్దున్నే మా ఇంటి మీద పడ్డావు, ఏమిటి సంగతి? దండాలండి, తమరు ఎలాగంటే అలాగేనండి. అలాగేలే, ఇంతకీ సంగతి ఏమిట్రా? దండాలండి, తమరు ఎలాగంటే అలాగేనండి. ఓరి నిన్ను తగలయ్యా, సంగతి ఏమిటో చెప్పిచావు. అలాగండి, తమరు ఎలాగంటే అలాగేనండి. అసలు మునసబు కబురు పంపించడానికి నీకన్నా సన్నాసేవుడు దొరకలేదురా, పొద్దున్నే ప్రాణాలు తోడేస్తున్నావు. అలాగండి, తమరు ఎలాగంటే అలాగేనండి. అయ్యగారు, మరేం లేదండి అయ్యా. ఆరుకోట నవాబు గారు, పెద్దోరు గారు వాయిల్ పాడుకొస్తున్నారండయ్యా. పరగణాల్లో ఉన్న కరణాలందరినీ దర్శనానికి రమ్మన్నారని పోలీస్ ఆయన మున్సబ్ గారింటి కబురు తెచ్చినారయ్యా. అది చెప్పి రమ్మని ఈయన్ని పంపించారు. ఈడు సరిగా చేస్తాడో లేదో అని పొలం కానించి వస్తా ఉంటే నాకు చెప్పి పంపించారు. పోన్లే, ఇదైనా మంచి పని చేశాడు. అయినా ఆరు కాట్ల నవాబు కాదురా సన్నాసి, ఆరు కాట్ల నవాబు గారు. అదిగో ఆరే వస్తున్నారంటండి. ఏరా ఇరిగా, అంతేనా? తమరు ఎలాగంటే అలాగేనండి. సరే వస్తున్నానని చెప్పు. రే, వీడితో మనం పడలేం గాని ఆ గడ్డి ఎడ్ల దగ్గర పడేసి బండి ఏర్పడుచుడు. సరేనయ్యా, వస్తానని చెప్పు. ఇదిగో ఇంటావిడా నిన్నే. అబ్బాబ్బా, ఇక్కడే ఉన్నానండి. ఇల్లు ఎగిరిపోయేలా అరుపులు ఏమిటి? అరుపులని మెలగా అంటావేమిటో? అవతల పీకల మీదకి వస్తుంటాను. ఎవరి పీకల మీదకి? ఏమిటి హడావిడంత? ఇంకెవరి పీకల మీదకి? ఊరి కరణామైనందుకు నా పీకల మీదకే. ఇప్పుడు ఆర్కాడ్ నవాబు గారు ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద దూరవారు. పరగణాల్లో ఉన్న కరణాలని, మునసబుల్ని అందరినీ కట్టగట్టుకుని వాయిల్ పాడికి వాడి దర్శనానికి రమ్మని కబురు చేశారు. ఇదిగో చూడు, ఆ మహానైవేద్యానికి ఏర్పాటు చేస్తే పెట్టేసి వెళ్తాను, లేకపోతే ఇప్పుడు పెద్దలు పెట్టేవాను. అయ్యో, నువ్వుండగా పెద్దలుడు ఎలా పెడతాడు అన్నయ్య, తప్పు కదూ. అబ్బాబ్బాబ్బా, ఈ మాయదారి సంప్రదాయాలతో చచ్చిపోతున్నాను అనుకో. కరణీకం మాట ఏమో కాని కాల్చుకు తినేస్తున్నారు. ఊరు తెల్లారలేదు, అప్పుడే ప్రయాణమా? అవతలి ఇంకా ఎసరైనా పొంగలేదు, ఇలా కాళ్ల కింద నిప్పులు కోసేస్తే ఎలాగండి? అలా అంటే ఎలాగోయ్, కరణీకం అంటే ఆషామాషి కాదు. కరణం అన్న తర్వాత అన్నిటికీ అడ్డుపడాలి, అర్థమైందా? ఓ పంచి, ఇవాళకి నా కండువాన్ని భుజాన వేసుకుని ఆ మహానైవేద్యం నువ్వే పెట్టేసి. రే గంగాధరం, గంగాధరం, నువ్వొచ్చేవేమిట్రా వాడేడి? చిన్నయ్య ఆకుమడి పోయించడానికి పొలానికి వెళ్ళారు నాన్నగారు. మంచి పని చేశాడు. నువ్వు పని చెయ్యి, ఉన్న పడంగా కలికిరి వెళ్ళి అక్కడి కరణం గారిని నేను రమ్మన్నానని చెప్పి వాయిల్ పడకి తగలమను. అలాగే నాన్న. అలాగే కాదు, పరిగెత్తు. గౌరీనాథం, గౌరీనాథం. నాన్నగారు, నాన్నగారు, సరిగా వచ్చి చావండి రా. నీకు అప్ప చెప్పిన జమాబందీ లెక్కలు ఏమయ్యాయి? సరిగా చూసావా లేదా? చూశాను నాన్నగారు, అన్ని సక్రమంగానే ఉన్నాయి. మళ్ళీ కానీ ఏమిట్రా? రే, కానీ తేడా వచ్చిందంటే ఇటు ఆర్కాడ్ నవాబు గారు కానీ అటు ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద దొరవారు కానీ క్షమించరు. నేనేదో దిగమింగానని చెప్పి నన్ను కృష్ణ జన్మస్థానంలో పడేస్తారు. అక్కడ కూర్చొని కవిత్వాలు పద్యాలు రాసుకోవడానికి గాని పాడుకోవడానికి గాని నేను అన్నమయ్యని కాను, రామదాసుని కాను. ఏమిటా మొహం, అర్థమైందా? అంత కంగారు పడవలసిన విషయం ఏమి లేదు నాన్నగారు. మన నరసింహస్వామి ఆలయం తాలూకు జమా ఖర్చుల వివరాలు
మున్సూప్ మామయ్య ఇంకా పంపించలేదు. పంపించలేదు అనుకుంటూనే ఉన్నాను. వీడేదో రోజు నా కొంప ముంచుతాడు అని ఇదిగో ముంచాడు. వాడి మాట ఎదుటివాడు వినాలే తప్ప ఎదుటివాడి మాట వాడు విని చావుడు కదా. నువ్వు పనిచేయరా, ఆ మున్సూప్ ఇంటికి వెళ్ళి వాడి పీకల మీద కూర్చుని ఆ జమా ఖర్చుల వివరాలు పూర్తి చేసి ఎలాగోలా వాయిల పాడు పట్టుకుని రా. అలాగే నాన్నగారు. అలాగే నిల్చున్నావండి పో. ఏమిటి మావగారు ఇవాళ చాలా హడావిడిగా ఉన్నారు? కరణీకం అంటే ఏమనుకున్నావు నాయన? క్షణం ఊపిరాడదు, ఆడనివ్వరు. ఇప్పుడు నిన్నగాక మొన్నే వాయిల్పాడి నుంచి వచ్చామా? ఇంకా ఎడ్లు కాళ్ళైనా మడుచుకోలేదు, అప్పుడే రమ్మని కబురు. ఒకవేళ మానేద్దామా అంటే మనసొప్పదాయే. తాతల నుంచి వచ్చిన కరణీకం కదా. మీ నాన్నగారికే ఏ బాధరబందీ లేకుండా పంతులుగిరి చేస్తూ కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉన్నాడు. అవును, నువ్వు 4 రోజులు ఉండొచ్చా లేక వెంటనే వెళ్ళాలా? లేదు మావయ్య గారు, నేను వెంటనే వెళ్ళాలి. ఇప్పటికే వచ్చి 3 రోజులైంది. అమ్మ నా కోసం బెంగ పెట్టుకుని ఉంటుంది. అవునవును, అసలే మా చెల్లాయిది సున్నితమైన మనస్సాయి. అవును, ఇవాళ చవితి కదయ్యా, ఎలా వెళ్తావు? చవితి నాడు నువ్వు వెళ్తానన్నా మేము వెళ్ళని వద్దు. ఓ పంజి, ఇవాళ ఉండిపో, రేపు వెళ్దు గాని. లేదు మావయ్య గారు, ఉదయం 10 గంటలకల్లా చవితి వెళ్ళిపోయి పంచమొస్తుంది. సరే నారిగా, నారిగా. అయ్యా. అయ్యా కొయ్యా కాదురా, భోజనాల తర్వాత అల్లుడు గారు ఇంటికి వెళ్తారట, బండిలో ఆయన ఇంటి తెరిదించేసిరా. నేను మున్సబ్ బండిలో వెళ్ళిపోతాలే. వస్తూ అలా వాయులపాడ మీదుగా రా, గౌరీనాథం కూడా వస్తాడు, అందరు కలిసి వచ్చిద్దాం. సరేనే వెళ్ళు. ఇంటావిడా, ఓ ఇంటావిడా. అబ్బాబ్బా ఇక్కడే ఉన్నానండి. ఆ నవాబ్ గారు దొరగారు రావడం ఏమో గాని ఎక్కడ లేని హడావిడి పడిపోతూ మా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తున్నారు. ఏమిటో చెప్పండి. అబ్బా ఏమీ లేదు, ఆ శెట్టి గారిని పిలిపించి అల్లుడు గారికి మీ అన్నయ్య గారికి మంచి పంచల చాపలు, మా చెల్లాయికి ధర్మవరం పట్టుచీర పంపించి ఏర్పాటు చూడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మావయ్య గారు? అలాగంటే ఎలానైనా, అప్పుడెప్పుడో వాళ్ళెవరో పోయారని చెప్పి మీరు వెళ్ళిపోయారు, పెట్టడం కుదరలేదు. ఇప్పుడు కూడా పెట్టద్దంటే ఎలా చెప్పు? నువ్వుండే అలాగా చెప్పింది గుర్తుంది కదా. అలాగే. ఇదిగో అలాగే అంటే కాదు, ఎలాగూ సెట్ వస్తున్నాడు కాబట్టి నీకు పిల్లలకి కోళ్ళకి ఏం కావాలో తీసుకో. నన్ను మర్చిపోయేవే అన్నయ్య, ఇంటి ఆడకూర్చుని. నిన్నెలా మర్చిపోతానమ్మా, ఎలాగూ సెట్ వస్తున్నాడు కదా, నీకు నచ్చిన చీరలు తీసుకో. నచ్చడానికి ఏముంది అన్నయ్య, రంగు చీరలు కట్టుకునే భోగం బుగ్గిపాలయ్యింది. తెల్ల చీర నెత్తి మీద ముసుగు, ఈ అవతారానికి ఏ చీర అయితే ఏముందిలే. సరే సరే ఇదిగో నా పంచల చాపు కండువా సిద్ధం చెయ్యి. అలాగే. యాని కాని చ పాపాని జన్మాంతరకు తాని చ తాని తాని ప్రదర్శంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో శ్రీ వల్లీదేవ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఆప్యాజ స్వసమేతత విశ్వత స్వమరుష్టియం భవావాజ ససంగత శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఇతి క్షీరోదకం ధరజామే అగ్రస్త్ర శ్వసనాన్ శాపదేనో చుదుకాహ పూజమానా భృందావృత్తమేనో హృణ్య భస్వానదో దేవసోమ ఇది వస్త్రాన్ ధరజామే యజ్ఞాపవేతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పరస్తాత్. ఏమిటమ్మా ఇవాళ నాగుల చవితి కాదు, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కాదు, నాగపంచమి కూడా కాదు, ఎందుకిలా ఉన్నట్టుండి నాగపూజ చేయిస్తున్నారు? అబ్బాయికి నాగదోషం ఏమైనా ఉందా? తెలీదండి, రాత్రి అబ్బాయి మీద చెడుగా కలొచ్చింది, అందుకే ఇలా పూజ చేయిస్తున్నాను. పాము వెంబడించినట్టు కలొచ్చిందా, కరిచినట్టు కలొచ్చిందా? రెంటికి తేడా ఏమిటి? తరిమినట్టు కలొస్తే గండం ఉన్నట్టు, కరిచినట్టు కలొస్తే కీడిపోయినట్టు అంటారమ్మా. నాకు రెండు విధాలుగానూ కలొచ్చింది, అందుకే ఎందుకైనా మంచిదని శాంతి చేయిస్తున్నాను. మంచి పని చేశారు. అసలు నన్ను అడిగితే పాము కలలోకి రావడమే దోషం, ఇలాగే ఓసారి కలిగిరి కరణం గారికి కలొస్తే కబురు చేశారు వెళ్ళాను. నాగదోషం ఉంది బాబు, శాంతి జరిపించండి అన్నాను, ఆయన చెవిన పెట్టలేదు. ఫలితం వారం తిరగకుండా వారబ్బాయి పొలం పనులు చేస్తూ మరణించాడు. జాతకంలో ఇలాంటి గండాలు రాసిపెట్టి ఉన్నప్పుడు శాంతులు నాగప్రతిష్టలు చేయించుకోవాలి, తప్పదు. పెద్దలు ఇవన్నీ ఊరికే పెట్టలేదు కదమ్మా, మీరు మంచి పని చేశారు, ఎందుకైనా మంచిది. ఒకసారి కాళహస్తి వెళ్ళి రాహువుకు కేతువుకు జపం చేయించండి,
దోషం ఏమైనా ఉంటే కొట్టుకుపోతుంది. తప్పకుండా చేయిస్తాను. మరి ఇంటి దగ్గర ఆయన ఎదురు చూస్తూ ఉంటారు, వస్తాను. శుభంగా వెళ్ళిరండి. ఉంటాను. ఇదో చేదస్తపు మనిషి. ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుందో ఏమిటో. అవతలకు బడికి వేళయింది, ఆ పైన తరిగొండకు వెళ్ళాలి. ఇప్పుడు ఇంత చెప్పినా ప్రయోజనం లేదు. ఇప్పటికెప్పుడైనా వాయిలు పడి వెళ్ళలేరు, అత్తయ్యని కాపాడలేరు. ఏమిటి, ఏదో చెప్పబోయి ఆగిపోయావు? గట్టిగా మాట్లాడుకో. ఇప్పుడు మీ అన్నయ్యకి చెప్పినా ప్రయోజనం లేదు. తరిగొండ లక్ష్మీ నరసింహ, నువ్వే అత్తయ్యని కాపాడాలి. నా పేరు నరసింహ శాస్త్రి. మీరు నడుస్తూ నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. ఈ మంచినీళ్లు తాగండి, కొంత సేద తీరుతుంది. సమయానికి దేవుళ్ళ ఆదుకున్నావు. ఎవరబ్బాయి నాయనా నువ్వు? నాకు అమ్మా నాన్నలు లేరు. అయ్యో, అలాగా నాయనా? ఈ ఊరినానిది? అన్ని ఊళ్ళు నావే, అందరూ నావాళ్లే. మీరు కాసేపలా చెట్టు కిందే కూర్చోండి, నేను వెళ్ళి పంతులుగారిని తీసుకొస్తాను. మా వారు నీకు తెలుసా నాయనా? మీ వారు తెలుసు, మీ ఇల్లు తెలుసు. ఎవరు బాబు నువ్వు? నేనెవరైతే ఏమిలేండి, అక్కడ శేషమ్మ గారు కళ్ళు తిరిగి కింద పడిపోయారు. మీరు ఉన్న పళంగా నాతో రండి. తరిగొండ ధామ, లక్ష్మీ నృసింహ. ఏమిటి, ఏం జరిగింది? అత్తయ్య అంటున్నావు, కాపాడమంటున్నా, అన్నయ్యకు చెప్పాలనొచ్చి చెప్పడం మానేశా? అసలేం జరిగింది? నీ గోలేమిటో నాకేమీ అర్థం కావటం లేదు. నీకు అర్థం కాకపోయినంత మాత్రాన నష్టం ఏమీ లేదులే. మీరు త్వరగా బయలుదేరండి,
అత్తయ్యకి అదే మీ అమ్మగారికి ఒంట్లో బాగుండలేదు. అమ్మకి బాగుండలేదా? ఎవరైనా వచ్చారా? మా ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చిందా? లేదు, నాకు తెలిసింది, నాకే తెలిసింది. త్వరగా బయలుదేరండి. నువ్వు అనవసరమైన భయాందోళనకు గురై చేజేతులా ఆరోగ్యాన్ని పాడి చేసుకుంటున్నావు. సమయానికి ఆ పిల్లవాడెవరో దేవుళ్లాగా వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ దారిలో ఒంటరిగా పడిపోయిన నీ పరిస్థితి ఏమయ్యుండేది? నాది కన్ను మనసండి, అది చివరి నిమిషం వరకు వాడి కోసం కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. మీరింకా తరిగొండకు వెళ్ళలేదేమిటి? బడికి వెళ్ళి ప్రధానాధికారికి ఒక మాట చెప్పి అటు నుంచి అటే తరిగొండకు వెళదాం అనుకున్నాను. ఇంతలో ఎలా జరిగింది? నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళి వాడిని తీసుకురండి. ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళగలను శేషు? రండి కరణం గారు. కూర్చోండి. మళ్ళీ మరికి మర్యాద ఎందుకండి? అవును, అమ్మాయి దారిలో పడిపోయిందిట. అవునండి. అప్పుడే ఈ వార్త మీకెలా తెలిసింది? పల్లెటూరు కదండి, ఎంతసేపట్లో గుప్పు మంటుంది. విషయం తెలియగానే పరుగున వచ్చేసాను. అన్నట్టు మన ఊరి వైద్యుడు రామశర్మ గారి కబురు పంపమంటారా ఏమిటి? కబురు పంపించాను, వారు పొరుగురు వెళ్లారట. పోని, నేను వెళ్ళి ఏ బత్తాయి రసమో ఏ కొబ్బరి నీళ్ళో పంపించమంటారా ఏమిటి? అదే మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమ ఉందండి. అయిన వాళ్ళు ఒక ఊరు వాళ్ళు, మీకు తెలుసో తెలీదో కృష్ణయ్యారు స్వయాన మా పిత్తలి కొడుకు. ఈ విషయం ఓసారి అమ్మాయికి చెప్పానే. అన్నయ్య గారు, మీరు మరోలా అనుకోనంటే నాకు ఒక ఉపకారం చేసి పెట్టండి. చెప్పమ్మా, చిటికలో చేస్తాను. ఈయన నన్ను ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్ళటానికి భయపడుతున్నారు. కాస్త మీరేనా ఎవరినైనా తరిగొండకు పంపించి ఆ అబ్బాయిని వెంట ఉండి తీసుకొచ్చే ఏర్పాటు చేయండి. ఎవరో ఎందుకమ్మా, నేనే స్వయంగా వెళ్ళొస్తాను. కృష్ణుడేమన్నా పరాయివాడా? మంగమ్మ ఏమన్నా పరాయిదే? ఈ రకంగానైనా నేను వాళ్ళిద్దరిని చూసినట్టు ఉంటుంది. ఇదిగో పంతులు గారు, అమ్మాయి కొట్లో బాగాలేదని మీరు చేతులు కాల్చుకునే ఆలోచన మాత్రం చేయకండి. నేనే ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇహ బడి వ్యవహారం అంటారా? మీ పై అధికారి మనవాడే, నేను ఎలా చెబితే అలా వింటాడు. ఆ మీరు అమ్మాయిని కనిపెట్టుకుని ఉండండి, ఇహనే వెళ్ళొస్తాను. ఏమ్మా, ఇహనే ఉంటాను. ఎందుకేనేమో, పల్లెటూళ్ళు ఆప్యాయతలకి అనురాగాలకి ప్రతిబింబాలంటారు. ఈయన పిల్లనే మనవాడికి చేసుకోమని అడుగుతున్నారు. ఈయనే ఆయన కృష్ణయ్య గారికి దగ్గర బంధువై ఉండి మనవాడికి పిల్లనివ్వడానికి ముందుకొస్తున్నాడా? వింతగా ఉంది. ఆరు నూరైనా నూరు ఆరైనా వెంగమాంబ కాపురానికి రాదన్న సంగతి ఆయనకు తెలుసు. అంతేకాదు, కృష్ణయ్య అన్నయ్యే మన సంబంధం చేసుకోమని కబురు చేశాడని చూచాయిగా విన్నాను. బావగారు ఇంత త్యాగానికి నడుం కట్టారా? తన కూతురి భర్తకి తనే మళ్లీ పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారా? అన్నయ్య ప్రయత్నం అంతా మన వంశం నిర్వంశం కాకూడదనేనండి. వెంకమ్మ వల్ల మన వంశం నిలబడదు అన్న సంగతి అన్నయ్యకు పూర్తిగా తెలుసు. మనతో బంధుత్వం వదులుకోవటం ఇష్టం లేక ఇదిగో ఈయన్ని పురమాయించారు. దేవుడు మానవ రూపంలో ఉంటాడంటారు, దానికి తార్కాణం కృష్ణయార్యులేనేమో.